హలో నమస్తే, నేను మీ భవాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ రాజ్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా మీ అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఆ అమ్మవారు మనందరికీ అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా మీతో ఏం షేర్ చేసుకోబోతున్నానంటే, మా పిన్ని నాకు పిల్లలు పుడితే మెట్ల మీద మా బిడ్డల్ని పడుకోబెడతానని మొక్కుకున్నారన్నమాట. ఆ మొక్కుని తీర్చుకోవడానికి నా కమల పిల్లలతో నేను మెట్ల పూజని స్టార్ట్ చేయబోతున్నాను. నా బిడ్డలిద్దరికీ మీ అందరి ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా బిడ్డలిద్దరిని బ్లెస్ చేయండి. ఇప్పుడైతే నేను ఇంకా మెట్ల పూజ చేసే ముందుగా కింద మెట్టు దగ్గర నుంచి పూజ చేసుకుని మనం మెట్ల పూజ అనేది చేసుకోవాలండి. అందుకోసం నేను ఇక్కడ కాస్త పసుపు బొట్టు పెట్టి గౌరీదేవిని చేసి కాస్త దీపారాధన చేసుకుని ఇంకా మనం మెట్ల పూజ స్టార్ట్ చేయడమే అన్నమాట. చాలామంది నన్ను కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి, నేను మన ఛానల్లో ఫస్ట్ నేను కనకదుర్గమ్మ వారి వీడియో పెట్టాను, ఆ వీడియో కింద కమెంట్స్లో అడుగుతున్నారు. మెట్ల దారి లేదంట కదండి, కరోనా తర్వాత క్లోజ్ చేసేసారంట కదా అని చాలామంది కామెంట్ చేశారు. లేదు ఫ్రెండ్స్, మెట్ల దారి అనేది మూసేయలేదు, కాస్త పక్కకి ఉంటుంది, చూసుకుని వెళ్ళాలి అంతే. మెట్ల దారి అనేది ఎప్పుడు మూసేయరండి, ఎందుకంటే అవి అమ్మవారు నడిచిన మెట్లు కదా, ఎలా మూసేస్తారు? అవి ఏమీ క్లోజ్ చేయరండి, అవి మాత్రం ఎప్పుడు ఉంటాయి. మెట్ల దారి మాత్రం కమలలతో అసలు మెట్ల పూజ ఎలా చేస్తానో ఏంటో అనుకున్నాను, చాలా బాగా జరిగిందండి. ఎక్కడా కూడా అలసట అనిపించలేదు. నా బిడ్డలిద్దరూ కూడా బాగా సహకరించారు, ప్రకృతి కూడా మా అందరికీ బాగా సహకరించింది. ఆ రోజు మబ్బులు అంటే వర్షం పడలేదు, అటు బాగా ఎండ వేయలేదన్నమాట, చల్లగా ఉంది వాతావరణానికి. బిడ్డలిద్దరు కూడా హాయిగా ఉన్నారు, అందుకు అమ్మవారికి నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ప్రకృతి కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఈ నవరాత్రుల్లో మనం లలితా సహస్రనామంతో పాటుగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని కూడా చదువుకుంటే చాలా పుణ్యం అంటండి. ఈ దేవీ ఖడ్గమాల చదివేటప్పుడు ఒక్కొక్క నామాన్ని నెమ్మదిగా పలుకుతూ చదవాలంట, నాకు మా అమ్మగారు చెప్పారు, మీకు కూడా చెప్తున్నాను. హ్రీంకారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాం వరధారిణీం వరసుదాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశ మంకుసధరాం శ్రగ్భూషితామూజ్వలాం త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఓం నమః త్రిపుర సుందరీ హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్నే భేరుండే వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి. మనకి ఈ దసరా నవరాత్రుల టైంలో మెట్ల పూజ చేసే అవకాశం దొరకదండి, ఎందుకంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి చాలామంది జనం అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు, క్యూ లైన్లో వెయిట్ చేస్తూ. అందుకని ఈ టైంలో మాత్రం దర్శనాన్ని ఆపేస్తారండి. కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఫలాలు కానీ ఆ తోటకూర కానీ ఏవైనా తీసుకెళ్ళండి ఫ్రెండ్స్, ఎందుకంటే మెట్ల పూజ అయిపోయాక కుడి చేతి వైపు విఘ్నేశ్వరుడు, ఆ పక్కగా గోమాతలు దర్శనమిస్తాయి మనకి, వాటికి ఆహారం పెడితే చాలా మంచిది కదండి. ఈ మధ్య కాలంలో ప్రతి గుళ్ళోనూ గోమాతల దర్శనం దొరుకుతుంది కదండి, అలాగే మన దుర్గమ్మవారి గుళ్ళో కూడా గోమాతల దర్శనం దొరుకుతుందండి. తప్పకుండా మీరు పైకి వెళ్ళేటప్పుడు ఫలాలు ఆకుకూరలు ఏమైనా తీసుకెళ్ళండి, ఎందుకంటే గోవులకు తినిపించడం వల్ల చాలా మంచిది కదా, మీ అందరికీ తెలుసు. కానీ నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అంతే, నేను చేసింది ఏంటంటే అక్కడికి వెళ్ళాక గోమాతలను చూసిన తర్వాత అయ్యో ఏం తీసుకురాలేదమ్మా మీకోసమని నా మనసులో నేను చాలా బాధపడ్డాను. మనం ఎందుకంటే ప్రత్యేకంగా వెళ్ళి ఆవులకి తినిపించలేం కదా, ఇలా గుళ్ళకొచ్చినప్పుడు మనకి ఆ అవకాశం దొరుకుతుంది, దాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాము.
ఇలా పెట్టడం వల్ల చాలా పుణ్యం కదండి మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారి గుర్తు చేస్తున్నాను అంతే అమ్మవారి గుడిలో రీసెంట్ గా పెట్టినట్టున్నారండి తులాభారం ఎవరైనా మొక్కులు చెల్లించుకోవాలన్నా ఇక్కడ చెల్లించుకోవచ్చు చూస్తున్నారు కదా కొత్తగా పెట్టారు ఈ రోజు మూల నక్షత్రం సరస్వతీ దేవి అవతారం కదండి ఈ రోజు దర్శనానికి చాలా మంది ఉంటారు పిల్లలు ఎక్కువగా ఉంటారు సరస్వతీ దేవిని దర్శించడానికి వస్తూ ఉంటారు క్యూ లైన్లు అయితే చాలా రష్ గా ఉంటాయి అసలు చాలా టైం పట్టేసిద్దన్నమాట దర్శనానికి దర్శనం చేసుకొని రావడానికి అదే మనం కొంచెం మధ్యాహ్న సమయంలో వెళ్ళినట్టయితే దర్శనం కొంచెం త్వరగా అయిపోతుంది అంటే మనకి ఎక్కువసేపు పట్టింది అని అనిపించదన్నమాట కొంచెం దర్శనం అనేది తేలిగ్గా అయిపోతుంది ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లయితే రేకులు షెడ్ వేసి కనిపిస్తుంది కదండి అటు నుంచేనండి మెట్లకి దారి కొండ మీద నుంచి దిగి కిందకి వచ్చేసాము ఇంకా మేము ఇంటికి ప్రయాణం అవుతున్నాం అన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి మళ్ళీ మిమ్మల్ని ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను అంతవరకు సెలవు టేక్ కేర్ బై బై థాంక్యూ ఫర్ వాచింగ్